కాంచన కాన్పు మా ఇంట్లోనే జరిగింది. మేనమామనని పాపని ముందు నా చేతుల్లోనే పెట్టారు. ఎంత అందంగా ఉంది పాప, బంగారు బొమ్మలా ఉంది. హేమా అని పేరు పెట్టమన్నాను. దానికి సంగీతం పిచ్చి కదా, కీర్తన అని పెట్టుకుంది. అయితే నేను అడిగిన వివరాలు మీకు తెలుసా సార్? ప్లీజ్ నాకు ఇవ్వండి సార్, మిమ్మల్ని ఇంకెప్పుడు దేనికి ట్రబుల్ చేయను. అల్మరాలో డైరీలో రాసుంటుంది. చాలా థ్యాంక్స్ సార్. కీర్తన ఎలా ఉంది బాబు? బాగుంది సార్, రేపు తన నిశ్చితార్థం. సంతోషం, ఎన్నోసార్లు దాన్ని తలుచుకున్నాను, కానీ పెళ్లి కార్డు పంపుతాను, మీ ఇష్టం. రావాలనిపిస్తారండి. సార్ ఉంటాను సార్, ఉంటానమ్మా. ధర్మా, వాళ్ళని కలిసినావా? ఏమైనా తెలిసినాదా? తెలిసింది మమ్మీ, పుట్టిన తేదీ టైం అన్ని తెలుసుకున్నాను. మంచిది, ఇప్పుడే సెప్ రాసుకుంటాను, మన పంతులకు ఇచ్చి వెంటనే జాతకం రాయిస్తును. అలాగే మమ్మీ. సెప్పు. పొద్దున్న కదా హైదరాబాద్కి వచ్చేస్తాను మామీ, ఉంటాను మామీ. అప్పుడే ఆ పొన్నుకు సెల్వకు పెళ్లి రాసుందో లేదో ఇప్పుడు తెలిసిపోతుంది. పంతులు, పిల్ల పుట్టిన దినం ఏమి అని తెలిసినది? నువ్వు అర్జెంటుగా ఇడుగురా. అబ్బా, సెల్వ లేడు లేవయ్యా, నువ్వు భయపడకుండారా? ఇంకేమీ మాట్లాడకుండా బయలుదేరు. ఐఎమ్ సో సారీ కీర్తన. అసలు ఈ మగవాళ్ళు ఇంత స్టూపిడ్గా ఎందుకుంటారు? నీకు సెలవు సాం అంటే అసహ్యం, అది ఆయనకు అర్థం కాదు. ధర్మగారంటే ప్రాణం, అది ధర్మగారికి అర్థం కాదు. ఇంత బ్రెయిన్లెస్గా ఎలా ఉండగలరు? ఇప్పుడు ధర్మగారి దగ్గరుండి నిశ్చితార్థం జరిపిస్తారనుకుంటా, నా వల్ల కాదు, నేను అక్కడికి రాను. ఐ కాంట్ సీ ఆల్ దాట్. అలా అనకు ఐశ్వర్య, నీకు ఒక్కదానికే తెలుసు వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. నువ్వు కూడా లేకపోతే నేను, ప్లీజ్ కమ్. Thank you.
ఏంట్రా అలా చూస్తున్నా అన్నా? మీరు జీన్స్ లో సూపర్ గా ఉన్నారన్నా. జీన్సా? అదేంటి? మేమొకటి ఊహించుకున్నామన్నా, ఇక్కడి నుంచి మీరు ఈ పట్టు పంచ, సిల్క్ షర్టు ఇవి వదిలేసి జీన్సు, టీషర్టు వేసుకోవాలని. మీరు వస్తుంటే అలా ఊహించుకున్నాను. ఆహా, హీరోలా ఉన్నారు అన్నా. అన్నా, రేపటి నుంచి మీరు జీన్స్ వేసుకోండి అన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. నీ మొహం ముందు కీర్తన పిలు. కీర్తన, సెలవన్ వచ్చాడు. వచ్చాడంట. వెళ్తాను ఐశ్వర్య, రేపు తప్పకుండా వస్తావుగా. వస్తాను, బాయ్ బాయ్. నిజం చెప్తున్నానన్నా, చాలా యంగ్గా, స్టైలిష్గా కనిపిస్తారు. ఒక్కసారి ట్రై చేయండి. అక్కర్లేదు, నేను సెల్వస్వామిని, ఇలాగే ఉంటాను, మారను. నేను ఏది వేసుకుంటే అదే స్టైల్. అది నిజమనుకోండి. హాయ్ కీర్తన. హాయ్. రా కూర్చో. నువ్వు కూడా నేను జీన్స్ వేసుకోవాలని అనుకున్నావా? నేను ఇలా ఉంటే నీకు ఓకే కదా? మీరు ఎలా ఉన్నా నాకు ఓకే కాదు. చూసావా ద్రోహి, కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా. చెయ్యదు. కీర్తన నన్నే సపోర్ట్ చేస్తుంది. సరే, నేను కీర్తనతో మాట్లాడాలి, నువ్వు వెళ్ళుదయ్యా. ష్యూర్ ఫన్నీ, ఈరోజు నేను ఈ మాట వింటాం రెండోసారి. ఏ మాట? కీర్తనతో మాట్లాడాలి, వెళ్ళు అన్నమాట. ఇంకెవరన్నారు? హలో సెల్వన. హలో దయా, నువ్వు ఒకసారి పైకిరా. వస్తున్నా. ఇంకెవరు నీతో మాట్లాడాలన్నారు? సత్య? లేదు ఐశ్వర్య, ఏదో తన పర్సనల్ విషయం. హో, ఈ మధ్య నీకు మాటలు ఎక్కువయ్యాయి, కాసేపు నోరు మూసుకుని కూర్చో. నీకేం చెప్పాను? రోజుకు 4 సార్లు ఫోన్ చేయాలి, నాతో మాట్లాడాలి అన్నానా? రోజంతా వెయిట్ చేశాను, ఒక్కసారి కూడా నువ్వు ఫోన్ చేయలేదు, అందుకే వచ్చాను. ఎందుకు ఫోన్ చేయలేదు కీర్తన? ఐమ్ సారీ, రేపటి నుంచి చేస్తాను.
తప్పకుండా చేయాలి, లేకపోతే ఊరుకోను. ముంజే పారు. ఎంత భయం? ఏమైంది? నేను చెప్పాను కదా, పెళ్ళయ్యేదాకా మీరు నాతో ఇలా ఉండొద్దు. చెప్పావు, ధర్మ బాధ్యత. సరే రా కూర్చో. కూర్చో కీర్తన. రిలాక్స్, అలా ముళ్ళ మీద ఉన్నట్లు కాదు, మామూలుగా కూర్చో. ధర్మ తిరుపతికి ఎందుకు వెళ్ళాడో తెలుసా? మన పెళ్ళి ఏ ప్రాబ్లం లేకుండా జరగాలని పూజ చేయడానికట అమ్మ చెప్పింది. ఈ పూజలేమో కానీ నా మీద నాకు చాలా నమ్మకం ఉంది కీర్తన. నేనేదైనా జరగాలి అని కోరుకుంటే అది జరిగి తీరుతుంది. ఎవరడ్డొచ్చినా, ఆఖరికి దేవుడడ్డొచ్చినా లెక్క చేయను, అనుకున్నది సాధిస్తాను. నువ్వు కూడా అదే నమ్మకం నా మీద ఉంచుకో. నీ మనసులో ఏవో అనుమానాలు భయాలు ఉన్నాయని గమనిస్తున్నాను. అన్ని పక్కకు తోసే, మన పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. నేను చెప్తున్నాను, రేపు నిశ్చితార్థంలో కలుస్తాను. బాయ్ కీర్తన. బాయ్. ఏమి రాసింది పంతులో? పూర్తిగా చూడనివ్వండమ్మా. చూడు చూడు, బాగా చూడు, తప్పులుండకూడదు. అప్పుడు ఏ కూర్చున్నావేం పంతులు, అయిపోయిందా? అయిపోయిందమ్మా. మరి ఏమీ మాట్లాడవేమి? పొన్ను జాతకం పర్వాలేదా? పర్వాలేదా? అయ్యో గోమతమ్మా, ఏం చెప్పను. ఏమి చెప్పాలనో అదే చెప్పు. అది మంచిదా కాదా, పెళ్లి చెయ్యాలనా వద్దా? ఈ జాతకం గురించి చెప్పాలంటే మంచి అనేది చాలా చిన్న పదమమ్మా. అద్భుతమైందంటే చాలా బాగుంటుంది. జీవితాంతం సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు, పేరు ప్రతిష్టలు. అబ్బా, ఏం జాతకమమ్మా ఇది! చాలా అరుదుగా ఇలాంటిది కనిపిస్తుంది. నీ
నిజమా పంతులు? అవునమ్మా, నిజమే చెబుతున్నాను. ఈ అమ్మాయిది దీర్ఘాయుషు, సుమంగళిగానే పోతుంది. అంటే భర్తది కూడా దీర్ఘాయుషే కదా. తప్పకుండా తను మీ బాబుని కాపాడుతుంది, నాకే సంశయమూ లేదు. వీలైనంత త్వరగా వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించండి. ఎంత మంచి మాట చెప్పినావు పంతులు, రొంబ రొంబ నండ్రి అయ్యా. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. బాబు జాతకం చూసి కలవరపడ్డాను. ఇప్పుడు మనసు కాస్త స్థిమితపడింది. మీరు నిర్భయంగా ఉండండి, ఇక నేను బయలుదేరతానమ్మా. బాబు ఇక్కడ నన్ను చూశాడంటే కోప్పడతాడు. ఇంకేమీ కోపం చేయడులే, నేను చెప్తాను. రేపు నిశ్చితార్థము, ఆ తర్వాత పెండ్లి, అంతా మీరే చెయ్యాలా. మంచిదమ్మా, ఉంటానమ్మా. హలో మమ్మీ. ఏడున్నావురా ధర్మ? తిరుమల వెళ్ళే దారిలో ఉన్నాను మమ్మీ. పూజ చేస్తున్నానని సెలవుతో చెప్పానన్నారు కదా, అందుకని వెళ్తున్నాను. పురోహితుడితో మాట్లాడారా? అది చెప్పేదానికే ఫోన్ చేసినానురా. మన కీర్తనది మహాలక్ష్మి లాంటి జాతకమట. తనను చేసుకుంటే సెలవుకు శానా మంచిదంట. వెంటనే ఇద్దరు పెండ్లి చేసేయమన్నారా? థ్యాంక్ గాడ్. ఆమడా, అంతా దేవుడి దయ. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతుండారు, ఎట్లా వాళ్ళని వేరు చేసేదని నేను కూడా ఎంత బాధపడినాను. దేవుడే వాళ్ళని కలుపుతుండాడు. చాలా సంతోషంగా ఉందిరా. నేను కూడా నండ్రి చెప్పినానని ఆ వెంకటేశ్వర స్వామికి చెప్పు. సెల్వ పెండ్లి అయినాక ఇద్దరినీ తీసుకుని కొండకొస్తానని చెప్పు. అలాగే మమ్మీ. ఇదిగో ధర్మ, పెండ్లి వద్దన్నానని మనసులో పెట్టుకోకరా. సెల్వ కోసం వద్దన్నాను, అంతేగాని కీర్తననినా నాకు చాలా ఇష్టమా. తెలుసు మమ్మీ, మీరెందుకలా అన్నారో నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. నీ అర్థం చేసుకుంటావు, అదికే కదా నువ్వంటే నాకు సెల్వకి అవళ ఇష్టము. తొందరగా వచ్చేయి ధర్మ, మనమంతా కలిసి నిశ్చితార్థము శానా సంతోషముగా చేయాలా. వచ్చేస్తున్నాను మమ్మీ, రేపు పొద్దునకల్లా వచ్చేస్తాను. సరే, ఉంటాను ధర్మ.
ఏమే అది, దయ్యమును చూసిన మాదిరి ఎగిరపడుతుండావు. నేను మహమీని. చాలా దినాలైపోయింది నిన్ను చూసి. ఎప్పుడి రికి కీర్తన, బాగుండవు కదా? ఇంత పొద్దున్నే మామీడ ఏమి చేస్తున్నది అనుకుంటున్నావా? ఈ దినము నిశ్చితార్థము కదా. నీకు అమ్మ లేదు, అక్క చెల్లెలు యారూ లేరు, ఇల్లంతా మగపిల్లలే. ఆడపిల్లను తయారు చేయాలా, పూజకు సిద్ధం చేయాలా, అదంతా వాళ్ళకేమి తెలుస్తుంది? అదికే నేనొచ్చినాను. నేనంతా చూసుకుంటాను.